పట్నం నుంచి చిన్నకారులో పెద్ద డాక్టర్ని వెంటబెట్టుకొచ్చాడు రంగారావు. పెద్ద వయసులో ఈ వ్యాధి వచ్చింది, కదిలించడం అనవసరం అని చెప్పి తన ధర్మం నెరవేర్చుకున్నాడు పెద్ద డాక్టర్. సూరమ్మ వ్యాధి నయమయ్యేది కాకపోయినా పెద్ద డాక్టర్ అయినందుకు పెద్దగానే ఫీజు ముట్టింది. సూరమ్మని అందరూ వచ్చి చూసిపోతున్నారు. ఏ మనుషులు ఎలాంటి వారైనా మరణించడం ఖాయమని తెలిస్తే చుట్టూ అందరికీ మరో విధంగా కాలక్షేపం. సూరమ్మకి మతి సరిగ్గా లేదని తెలిసినా పనిగట్టుకుని చూడ్డానికి వచ్చింది కొందరు మాత్రమే. సూరమ్మ ఈవాళో రేపో చనిపోవడం ఖాయమని తెలిసింది, ఊరూరు కదిలొచ్చింది. సూరమ్మని వచ్చి చూసిపోయే జనంతో గంటలు నిమిషాల్లా గడిచిపోతున్నాయి. అమ్మయ్యా వెళ్లారు కదా అని ఊపిరి పీల్చుకోవడం ఆలస్యం ఇంకొందరు తయారు. సూరమ్మని చూడవచ్చిన అందరూ సూరమ్మతో పాటు శ్రీదేవిని చూశారు. పల్లెటూరులో పెద్దింటి ఆడవాళ్లు బయటికి వెళ్లరు, ఎంతో అవసరమయ్యి అక్కరలకి గూడుబళ్లలో వెళతారు. శ్రీదేవి పెద్దింటి కోళ్లే కాదు, గొప్పింటి కోళ్ళు, అందుకే ఎవరికంటా పడలేదు. సూరమ్మగారి కోళ్ళు బంగారపు బొమ్మట, చిదిమి దీపం పెట్టేటట్లుంటుందట. ఆమె ఉన్న చోట అసలు దీపమే అక్కర్లేదట. పూర్వం రాజకుమార్తెలు కూడా ఇంత అందంగా ఉండేవారా అన్నది అనుమానాస్పదమే. శ్రీదేవి గురించి ఊరివారి అభిప్రాయం. శ్రీదేవిని వారు చూసింది లేదు, పెట్టింది లేదు. సూరమ్మ మంచం దగ్గరగా శ్రీదేవి కుర్చీ వేసుకుని కూర్చుంది. దీనివల్ల శ్రీదేవికి అత్తగారంటే ఆపేక్ష అని తెలుస్తోంది. శ్రీదేవి బయట నుంచి వచ్చిపోయేవారిని చూడగలుగుతోంది. ఒక పనికి రెండు ప్రయోజనాలు. సూరమ్మ వ్యాధి వల్ల లేక అంతిమ గడిలు దగ్గర పడుతున్న వేళ విశేషం వల్ల పెళ్లైన కొన్నేళ్ల తర్వాత శ్రీదేవి బయట ప్రపంచం చూడకపోయినా బయట మనుషుల్ని చూసింది. అలాగే సూరమ్మని చూడొచ్చిన వారు శ్రీదేవిని చూశారు. ప్రయాణానికి సిద్ధంగా ఉన్న సూరమ్మని చూసి జాలి తలచిన వారికన్నా అడవి కాచిన వెన్నెల్లాంటి బ్రతుకును అనుభవిస్తున్న శ్రీదేవిపై జాలిపడ్డవారు చాలామంది ఉన్నారు. ఎవరైనా వచ్చినప్పుడు సూరమ్మ మంచం వద్ద శ్రీదేవి లేకపోతే శ్రీదేవిని చూడ్డానికి ఓదార్చే నెపం మీద శ్రీదేవిని పలకరించి చూసి వెళ్లేవారు. సూరమ్మ పోతే సూరమ్మ గురించి దుఃఖించేవాళ్లు ఎవరూ లేరు, ఉన్నది కోళ్ళు. దుఃఖించినా దుఃఖించకపోయినా కోడల్ని పలకరించి ఓదార్చాలి, లోకధర్మం. ఆ పని లోకులు ఇప్పటినుంచే చేస్తున్నారు. రంగారావు కుటుంబం వచ్చి చూసి వెళ్లారు. రంగారావుతో పాటు రంగారావు పెద్ద కొడుకు కుమార్ వచ్చాడు సూరమ్మని చూడ్డానికి. నిండా 20 లేని కుమార్ అలా ఉండడు, 20కి 25కి మధ్యవాళ్లా ఉంటాడు. ముక్కు దూలం దగ్గర నుంచి సాగి మూతి చివర్లకి కిందకి జారిన చైనావాడి మీసం, దుబ్బులాంటి తలకట్టు, పులిలాగుండే పెద్ద ముఖం, ఎదుటివారిని లోబరుచుకునే ఆకర్షణీయమైన బుల్లి కళ్ళు, వాటిల్లోంచి సెర్చిలైట్ కాంతిలా ప్రసరించే చూపులు, సన్నగా చువ్వలా ఎదిగిన శరీరం, మగవాళ్లలో ప్రత్యేకతగా కనబడతాడు. దేని అందం దాందంటారు పెద్దలు. ఆ విధంగా చూస్తే కుమారు నవమన్మధుడు కాదు, కుమారు మరో విధంగా అందగాడు. కుమార్ అందం కుమారిది. కొందరు అబ్బాయిలకి యవ్వనం రాకముందే మీసకట్టొస్తుంది. మీసాలు గెడ్డాలు మొలవంది మగాడే కాదనడానికి వీల్లేదు. నూనూగు మీసాలు మొలిచి పౌలుగారే ముఖంతో ఆడపిల్లల్లాంటి ముఖం కలిగిన యువక మన్మధులు 20 ఏళ్లు దాటున్నారు. 13 ఏళ్లు దాటుతూనే ముఖాన్ని కప్పేస్తూ నూగు ఏర్పడి వీడు మగాడు, ఆ లక్షణాలు ముఖం మీదున్నాయి చూడు అన్నట్లు ఉన్నవారు ఉన్నారు. రజస్వల 11 ఏళ్లకు 16 ఏళ్లకు అయ్యే అమ్మాయిలున్నారు. ఎప్పుడైనా ఆ పిల్ల పెద్ద మనిషిలో లెక్క, అలాగే మీసాలొచ్చిన అబ్బాయి పురుషుల్లో లెక్క. కొన్ని విషయాల్లో కుమార్ పూర్ణ పురుషుడు. పట్నంలో చదివచ్చిన కుమార్ పట్నంలో అందమైన ఆడపిల్లలను ఎందరినో చూసొచ్చాడు, కానీ శ్రీదేవి లాంటి అందాల రాశిని చూడలేదు. చూసే మొదటి చూపులోనే శ్రీదేవిని చూసి ఓహ్, ఈమెలో ఏమీ ఈ అద్భుత సౌందర్యం అని అనుకున్నాడు. శ్రీదేవి రంగారావు పక్కనే ఉన్న కుమార్ని చూస్తూనే కంగారుపడి చూపులు తిప్పుకుంది. కుమార్ రెప్పవాల్చకుండా సూటిగా శ్రీదేవిని చూస్తూ ఉండడం వల్ల శ్రీదేవి చూపులు కుమారు చూపుల్లో చిక్కుకుని గజిబిజి చేశాయి శ్రీదేవిని. సభ్యత కాదని తెలిసి ఏదో బలీయమైన శక్తికి లొంగిపోతూ మరోసారి శ్రీదేవి లిప్తపాటులో కుమార్ని చూసి ముఖం తిప్పుకుంది. ఇతనెవరో, రంగారావు తీసుకురాలేదెప్పుడు, దర్జాగా ఉన్నాడు అనుకుంది. కుమార్ వీరే చిన్నమ్మగారు. రంగారావు కుమారుతో అని శ్రీదేవి వైపు తిరిగి, మా అబ్బాయి కుమార్ అని చెప్పాను, వీడేనమ్మా అని పరిచయం చేశాడు. శ్రీదేవన్నా చిన్నమ్మగారన్నా ఈవిడా, ఆశ్చర్యపోయాడు కుమార్. నమస్కారం పెట్టడం మరిచి శ్రీదేవి నిర్ఘాంతపోయింది. రంగారావు కొడుకు కుమార్ 19 ఏళ్లవాడని తెలుసు. ఇతని వయసు 20 లోప, లేక కుమార్ అనే మరొకడున్నాడా? కుర్రాళ్లాగా లేనేలేడే ఇతను, ఆ కుమార్ కాదేమో అనుకుంది శ్రీదేవి. నమస్కారం పెట్టవేమిటి అన్నట్లు మోచేత్తో కుమార్ని పొడిచి సంజ్ఞ చేశాడు రంగారావు. ఈ లోకంలో పడ్డ కుమార్ నమస్కారం అంటూ రెండు చేతులు చివర్లు కలిపి స్టైల్గా నమస్కారం పెట్టాడు.
శ్రీదేవి ఇలా చూసి అలా ముఖం తిప్పేసుకుంది. పట్నంలో ఇంగ్లీషు చదివించింది, ఇదంతా పెద్దమ్మగారి చలవ అంటూ రంగారావు కొడుకుని గురించి చెబుతుంటే శ్రీదేవి అనుమానం తీరింది. కూర్చోండి అని చెప్పి శ్రీదేవి లేచి మెరుపులా వెళ్ళిపోయింది. శ్రీదేవి సరిగ్గా మాట్లాడకుండా లేచి వెళ్లినందుకు రంగారావు ముఖం చిన్నబుచ్చుకున్నాడు. కుమార్ మాత్రం శ్రీదేవి వెళ్లిన వైపే చూస్తూ ఎడంచేతి బొట్నం వేలితో మధ్యవేలితోనూ మీసాల కిందకు రాస్తూ ఉండిపోయాడు. రెండు వేళ్లతోనూ మీసాలను కిందకు దువ్వుకోవడం కుమార్ అలవాటు. రంగారావు కుమార్ వెళ్లిందాక ఆ గదిలో అడుగు పెట్టలేదు శ్రీదేవి. సూరమ్మ మరణించి ఏడాది దాటింది. కొడుకు ఆవిడకన్నా ముందే మరణించడం, ఇంకా బిడ్డలు లేకపోయినా సంవత్సరికాలు సాధారణంగా జరగలేదు. భారీ ఎత్తున ఊరు సగం సుష్టిగా తిని నలుగురు మెచ్చుకునే రీతిగా జరిగాయి. అన్ని పనుల్లో కుమార్ చెయ్యుంది, అన్నింటా తానే అయి తిరిగాడు కుమార్. 10 మంది చెప్పుకున్నారంటే శ్రీదేవి వెదజల్లిన డబ్బు, కుమార్ శ్రమ రెండూ కలిశాయి. అందరికీ నచ్చే విధంగా జరిగింది. అయితే పొలువురికి నచ్చంది మొరగటుంది, అది శ్రీదేవి కుమార్ చనువుగా మెలగడం. శ్రీదేవి ఇంటి అధికారిణి, కుమార్ మేనేజర్ రంగారావు కొడుకు. రంగారావు తర్వాత ఆ ఇంటి మేనేజర్ కుమార్. ఈ విషయం ఊళ్ళో అందరికీ తెలుసు. కాని వయసుకు పెద్దది, భర్త లేకపోయినా శ్రీదేవిలో వన్నె తరగలేదు, మోము వాడలేదు, అందాల రాకుమారిలా ఉంది. స్త్రీలను కూడా సమూహపరచగల రూపం, ఒత్తైన నల్లని బారెడు కురులు పాలరాతి శిల్పంగా ఉన్న శ్రీదేవి అందాన్ని రెట్టింపు చేశాయి. రూప లావణ్యాలుండడం శ్రీదేవి తప్పు కాదు. ఇటు చూస్తే కుమారు చిన్నవాడు, అయితే ఆ మీసకట్టు, పెద్ద తలకట్టు, ఆజానుబాహుళ్లా అంతెత్తు, చూడ్డానికి బాలచంద్రుళ్లా లేడు, బాలకుమారుళ్లా లేడు. అన్ని విషయాల్లో మంచి నేర్పరితనంగల మంచి వయసులో ఉన్న మగాళ్లా ఉన్నాడు. శ్రీదేవిని కుమార్ని పక్కపక్కల చూస్తుంటే ఏమీ లేదనుకునే కన్నా వారిద్దరి మధ్య ఏదో ఉందనే అనిపిస్తుంది. మొదట్లో రంగారావు కోపంతో తెలిసిన అందరి దగ్గర చెప్పుకున్నాడు. సూరమ్మగారు మా అబ్బాయికి నా తర్వాత నీ చేసే పని ఇప్పిస్తానన్నారు. ఆమె డబ్బుతోనే మా కుమార్ని చదివించింది. నాకు పెద్ద వయసైంది, మతిమరుపు జాస్తి అయింది. కుమార్ని నాతో తిప్పి వ్యవహారం నేర్పుదామంటే చిన్నమ్మగారు ఇష్టపడడం లేదు. కుమారు ఇక్కడే ఉండిపోతాడనే ఉద్దేశంతో ఉద్యోగ ప్రయత్నం చేయలేదు. 10 మంది పిల్లలు గలవాణ్ణి, ఆ ఇంటిని నమ్మి ఉన్నందుకు మా బాగా శాస్తి అయింది అంటూ అందరి వద్దా చెప్పి అయ్యో పాపం అనిపించుకున్నాడు. 9 ఏళ్లంటే కుమారు చిన్నగా ఉంటాడనుకుని శ్రీదేవి రంగారావు మాట కాదంది. సూరమ్మకి జబ్బుగా ఉన్నప్పుడు కుమార్ని చూడడంతో వ్యవహారాలు చూడగల శక్తి ఉన్నవాడే అనిపించింది. సూరమ్మ మరణించిన తర్వాత వరుసగా 10 రోజులు రంగారావుకి జ్వరం వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో కుమారు డబ్బులు వసూలు చేయడం, కొబ్బరికాయలు దింపించి అమ్మడం, పొలం కౌలుదారుల్ని కలుసుకుని మాట్లాడడం చేశాడు. వసూలైన డబ్బు లెక్కజెప్పి శ్రీదేవికి అందించాడు. తర్వాత రంగారావుకి జ్వరం తగ్గడం మామూలుగా రావడం జరిగింది. పనుల సమయంలో జ్వరం వచ్చింది. సమయానికి మనవాళ్లంటూ లేకపోతే సగం దేగమింగుతారు. అందువల్ల కుమార్ని పంపాను, ఈ 10 రోజులు ఇబ్బంది పెట్టాను, ఇకపై మీకు ఇబ్బంది రానియను అన్నాడు రంగారావు. ఒంట్లో ఇప్పుడెలా ఉంది అంది శ్రీదేవి. 10 రోజుల జ్వరమాయే, అమిత నీరసంగా ఉంది, మధ్య మధ్య కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి, రక్తం లేదంటాడు వైద్యుడు. ఈ వయసులో రక్తం పడుతుందా భ్రమగాని? నీరసంగా ఉందంటున్నారు, ముందు విశ్రాంతి అవసరం, 4 రోజుల పాటు కదలకుండా ఉండాల్సింది. ఇప్పుడైనా మించిపోయింది లేదు, 10 రోజులు ఆగేరండి, కుమారు జాగ్రత్తగా చూసుకుంటున్నాడు కదా. కుమార్కేం తెలుసమ్మా, వ్యవహారంలో అనుభవం లేనివాడు, ఒకదానికొకటైతే తర్వాత కష్టం. శ్రీదేవి 1 నిమిషం మౌనం వహించింది. రంగారావుకి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఓపికన్నా లేకపోయినా మా కోసం శ్రమపడొచ్చారు, మిమ్మల్ని కష్టపెట్టడం ధర్మం కాదు, అయినా తప్పేదేం లేదు, ఇహపై మీతో పాటు కుమార్ని ఉంచుకోండి, అన్నీ చూస్తుంటే మంచి చెడ్డ తెలుస్తుంది, మీరు రాలేనప్పుడు తను చూసుకుంటాడు అంది శ్రీదేవి. తన చెవులు తనని మోసం చేయడం లేదు కదా అనుకున్నాడు రంగారావు. తాత్కాలికంగా పనికొస్తాడని తనతో తిరిగి నేర్చుకోమందా, తన తర్వాత ఇక్కడ మేనేజర్ కావడానికి పనికొస్తాడనా? శ్రీదేవి ఏ ఉద్దేశంతో ఉందో అర్థం కాలేదు. మాటల్లో పెట్టి తెలుసుకుందామంటే శ్రీదేవి సంభాషణ మరోవైపుకు తిప్పింది. ఆనాటినుంచి రంగారావు కోరిక నెరవేరింది. కుమారు ఎగురొచ్చి బూరెల గంపలో పడ్డాడు. కొద్ది కాలం నుంచి రంగారావు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ముఖ్యమైన వాటికి బయలుదేరి వచ్చిపోతున్నాడు, అంతా కుమారు చూసుకుంటున్నాడు. సూరమ్మ మరణించిన తర్వాత తల్లిని తన దగ్గరొచ్చి ఉండమంది శ్రీదేవి. అరుంధతమ్మ తర్వాత వస్తానని తప్పించుకుంది. ఆవిడకి కూతురు ఇంటికెళ్ళి కూర్చుని తినడం ఇష్టం లేదు. ఇన్నాళ్ళు ఎలా జరిగిందో అలా జరగపోతుందా? ముందు ముందు ఏది ఎలా జరగాలో జరిగిపోతుంది. ఇంకా ఏముంది, ఈ జీవుడు ఇలా వెళ్ళిపోతే చాలు అనుకుంది.
తండ్రి మరణించినప్పటి నుండి రావడం తప్ప మళ్లీ పుట్టింటి గుమ్మంతోకి ఎరగదు శ్రీదేవి. ఇప్పుడు అవసరానికి తల్లిని పిలవడం తప్ప వెళ్లగలిగి వెళ్లలేకపోతోంది. ఒక్కసారంటే ఒక్కసారి తను పుట్టి పెరిగిన ఊరు వెళ్లి తను ఆడిపాడిన అన్ని ప్రదేశాలు తిరిగి చూసి రావాలన్న కోరిక బలీయంగా ఉన్న మనసును సరిపెట్టుకోలేకపోతోంది. అమలకి అమ్మమ్మంటే ప్రాణం. మొదటిసారిగా మీ ఊరొస్తామమ్మా, నన్ను తీసుకెళ్ళవు అని గోలచేసి అమ్మమ్మతో ప్రయాణమైంది. అడ్డుపడ్డానికి అక్కడేముంది, మట్టి మశానం అని సాధించడానికి సూరము లేదు కాబట్టి ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. తోడుగా దాసీదాన్నిచ్చి అమలని తల్లితో పంపింది శ్రీదేవి. అమలకి అమ్మమ్మగారి ఊళ్ళో బాగుంది, ఆడుకోవడానికి పిల్లలున్నారు, స్వేచ్ఛగా ఆడుకోవచ్చు, మట్టిలో తిరిగి ఆడుకోవాలనే కోరిక తీరింది. శ్రీదేవి పుట్టింటికి వెళ్లకపోయినా శ్రీదేవి బదులు అమల తరచూ ఊరు వెళ్ళొస్తోంది. వయసు కోరిక మా చెడ్డది, కుమారు వయసొచ్చినవాడు, అద్దు ఆపులేని కోరిక కొత్త చిగుళ్లు తొడిగింది. విచక్షణ తెలియని యువక హృదయం. శ్రీదేవి యవ్వనంలో కోరిక తీరని మనిషి. వయసు గురించైతే యువతి కన్నా యువతి నుంచి మార్పు చెంది 30 ఏళ్ళలో ఆడదానికి కోరుకుండడం సహజమంట. కొందరికి 30-40 మధ్య ఆ కోరిక రెట్టింపవుతుంది. ఇది ప్రకృతి సహజం. గంభీరంగా ఉన్న శ్రీదేవిలో యవనాన్ని దాటి అసలు యవనంలో ప్రవేశించిన శ్రీదేవిలో నిగూఢంగా కోరిక దాగుంది. ఇంతకాలము నిద్రావస్థలో ఉన్న కోరికను కుమార్ రాకతో తట్టి మేలుకొల్పినట్లయింది. సూరమ్మ చావుబతుకుల్లో ఉన్నప్పుడు ఊళ్ళో పురుషులు చాలామంది వచ్చి వెళ్లారు. వాళ్లందర్నీ శ్రీదేవి చూసింది. అప్పుడేమీ అనిపించలేదు. కుమార్ని మొదటిసారి చూడంగానే ఏదోగా అనిపించి ఎలాగో ఉండి, ఇదేమిటి, నాకేమైంది, సూటిగా అతన్ని చూడలేకపోతున్నానేమిటి, నేనేం తప్పు చేయలేదే, నాకీ కంగారు దేనికి, తన్ని తానే ప్రశ్నించుకుంది శ్రీదేవి. రంగారావు జ్వరంతో పూర్తిగా శ్రీదేవి ఇంటి మనిషి అయిపోయాడు కుమారు. అందమైన వస్తువును చూసి వదలరు కొందరు. సొంతం చేసుకుంటేనే తృప్తి. ఈ కోవకి చెందినవాడు కుమారు. కుట్లమైన తెలివికేం తక్కువ లేదు. శ్రీదేవిలో నిండుతనం కూడిన అందం ఉంది. అది అయస్కాంతంలా కుమార్ని ఆకర్షించింది. చూస్తే తృప్తి ఏముంది, అనుభవించాలి, అది గొప్ప తృప్తి అనుకున్నాడు. సాధనమైన పనులు సమకూరు ధరలోనా అని నెమ్మదిగా ఓ అడుగు ముందుకు వేశాడు. శ్రీదేవితో కుమార్ అతి వినయంగా మాట్లాడతాడు. శ్రీదేవి వైపు ఆరాధనగా చూస్తాడు. శ్రీదేవి చూడంగానే తప్పు చేసినట్లు కంగారుగా చూపులు తిప్పుకుంటాడు. తడబడినట్లు మాట్లాడతాడు. గౌరవంగా మీరు అనే సంబోధిస్తాడు. సమయం చూసి చిన్న జోకు వదులుతాడు. మన్మధుడు రావణాసురుళ్ళ మురుకుడు కాదు, దొంగటకరి. అమాంతం మీదపడి ఎత్తుకెళ్లడు. చాటునుంచి సమ్మోహనాస్త్రాలు ప్రయోగిస్తాడు. కుమార్కి సమయం సందర్భం తెలుసు. దూరంగా ఉండే సమ్మోహనాస్త్రాలు వదులుతున్నాడు. కుమార్ ఈ విద్యలో మన్మధుడికే పాఠాలు చెప్పగలడు. ప్రేమకి కామానికి వయోభేదం లేదు. శ్రీదేవి చీము నెత్తురు ఉన్న మనిషి, కోరికలకి అతీతురాలేం కాదు. అలాని పిచ్చి పనులేమీ చేయలేదు, పిచ్చిగా ఆలోచించలేదు. కుమార్ రాక మూగబోయిన వీణను మీటినట్లయింది. నిచ్చలంగా ఉన్న సరోవరంలో నీటిబెడ్డ విసిరినట్లయింది. బిడ్డ తల్లిని ఈ వయసులో నా మనసు చంచలంగా ఆలోచిస్తుందేమిటి, నాకేమైంది, నేనేమవుతున్నాను అని శ్రీదేవి ఒంటరిగా వాపోయింది. కుమార్ని కుమార్ అనే పిలుస్తోంది. నువ్వు నాకంటే కొన్నేళ్లు చిన్నవాడివి, పైగా నీ అధికారిణి నేను, నా వద్ద ఒదిగి ఉండవలసినవాడివి నువ్వు, నీతో నాకేమిటి అన్నట్లు కుమార్ ముందు గాంభీర్యంగా మెలుగుతుంది శ్రీదేవి. రహస్యాన్ని ముఖం దాస్తుందిగాని కళ్ళు దయలేవని సామెత. శ్రీదేవి చూపులు ప్రశాంతంగా నిచ్చలంగా లేవు. కుమార్ అది కనిపెట్టాడు. నలుగురు చెవులు కొరుకున్నట్లుగా శ్రీదేవి కుమారుల మధ్య సంబంధమేమీ లేదు. చనువుగా దగ్గరే మసలడం తప్ప. ఇదే నలుగురి కంటా పడింది. అధికారిణి మేనేజరు దగ్గరగానే మసులుతారు, మాట్లాడుకోక పొలనొప్పించక తప్పదు కదా. అయితే అధికారిని దిగజారిపోయినట్లు మాట్లాడి మేనేజర్ అనేవాడు ధీమాకులు చలాయిస్తుంటే వాళ్ళిద్దరి మధ్య ఆ ఏదో ఇది ఉందనుకోవడానికి ఆస్కారముంది. కుమార్ని శ్రీదేవిని దగ్గరగా చూస్తుంటే ఏ అక్కా తమ్ముళ్ళో అనుకోవచ్చుగా. వాళ్ళని చూస్తుంటే అలా అనుకోబుద్ధి కాదు, మరో రకంగా అనిపిస్తుంది. భగవంతుడు వాళ్ళిద్దరినీ అలా సృష్టించడం తప్పో, అలా అనుకునేవాళ్ళది తప్పో, వాళ్ళలా ఉండడం తప్పో ఆ పరమాత్ముడికి తెలియాల్సిందే. కుమార్తో కాసేపు మాట్లాడితే ఆ రోజంతా హాయిగా ఉంటుంది శ్రీదేవికి. అంతకుమించి ఏమీ ఆశించలేదు. కుమార్ మాటలు రూపం ఆకట్టుకుంటున్నాయి. ఈ విషయం గ్రహించే శక్తి కోల్పోయింది శ్రీదేవి. శ్రీదేవి మునిపట్ల ఉండలేకపోతోంది. కారణం అర్థంలేని ఆలోచనలు. దీనికి కారణం కుమారు. ఏనాడైతే కుమార్ని చూసిందో అప్పటినుంచి స్పందన మొదలైంది. స్త్రీ పురుషులు తొలిచూపులోనే పరస్పర ఆకర్షితులు కావడం సర్వసామాన్య విషయం. శ్రీదేవి వివాహిత, బిడ్డ తల్లి, ఆ తర్వాత విధవరకం
అన్నీ జీవితంలో చకచకా జరిగిపోయాయి. వివాహం కాకుండా పరిపూర్ణ యవనవతిగా ఉంటే ఆకర్షణకి అర్థం తెలిసేదేమో. వెర్రి సుబ్బరాజుగాక మరో పురుషుడు భర్తయినట్లయితే ఆకర్షణకి అర్థం అవగాహన అయ్యేదేమో. పంజరంలాంటి ఇల్లు, కోపస్థ మండుకాల్లాంటి మనుషుల మధ్య బందీగా ఉండడంగాక సామాన్య స్త్రీగా పలుచోట్లకి వెళుస్తుంటే ఆకర్షణ అనేది ఉంటుందని అవగాహన అయ్యేదేమో. ఆలోచన తప్ప ఆకర్షణకి లోనుగాని శ్రీదేవి తనకు తెలియకుండానే కుమార్ పట్ల ఆకర్షితురాలైంది. తప్పొప్పుల విచక్షణాజ్ఞానం లేక కాదు, ఉన్నందునే శ్రీదేవి బాధ ఎక్కువైంది. ఈ ప్రపంచం మొత్తం మీద తనంత ఒంటరి దౌర్భాగ్యపు జీవి మరొకరుండ్రని అపోహపడుతోంది. తను దుఃఖజీవి, ఓదార్చే తోడు కావాలి, ఓదార్చే నాదుడేడి. ఆ ఉదయం నుంచి శ్రీదేవి మూగబాధ అనుభవిస్తోంది. కారణం చిన్నదే. వాళ్ళింట్లో పనిచేస్తున్న చిన్న పనివాడు సోములు పెద్ద పని మనిషి రంగమ్మ కూతుర్ని ప్రేమించాడు. ఈ విషయం బయటపడి ముందు గోలైంది, తర్వాత వాళ్లలో వాళ్లే సర్దుకుని పెళ్లి చేశారు. వాళ్లకి మొక్కుంది, చిన్న తరపతి వెళుతున్నారు. చిలకమ్మ చిలకాయలా ఉన్న కొత్త దంపతుల్ని శ్రీదేవికి చూపించడానికి తీసుకొచ్చింది రంగమ్మ. తగిన వయసులో సరైన జంటతో ఉన్నవారిని చూసి ఆనందించింది శ్రీదేవి. పెళ్లి కూతుర్ని పేరడిగింది శ్రీదేవి. ఆ అమ్మాయి సిగ్గుపడింది. మనమ్మగారనే మంగి, సానా మంచోరు, మాటాడు అని సోములు మోచేత్తో మంగిని పొడిచాడు. చీ పో, నాకు సిగ్గేత్తా ఉంటే, ముడుచుకుపోయి అంది మంగి. ఆసిని, ఇదివరకల్లానే నా మీద పడి ఆసికాలాడో, పెళ్లి కాంగానే వచ్చిందంటే సిగ్గు, నెత్తికొకటిత్తే అంటూ మొగుడని చనువు కొత్త పెళ్లికొడుకు సంబరంతో సోములు ముచ్చటగా మంగినెత్తిన ముట్టిక వేశాడు. సోముల వైపు చిరుకోపంతో చూసి ముచ్చటగా మూతి తిప్పింది మంగి. శ్రీదేవి నవ్వింది. సరిసరి, పోట్లాడుకోకండి, మంగి అంటే మంగమ్మై ఉంటుంది, పేరు తెలిసింది అంది. ఇంట్లో పనివాళ్లు చుట్టూ మూగారు. శ్రీదేవి దగ్గర చనువుంది. అందరూ కలిసి పెళ్లి కబుర్లు చెప్పుకోసాగారు. చిన్న తిరుపతి వెళ్ళొస్తామని 2 రోజులు సెలవడిగింది రంగమ్మ. సెలవే కాదు, ఘనంగా కొత్త దంపతులకి కానుకలు, డబ్బు ఇచ్చింది. శ్రీదేవి డబ్బుని కూడబెట్టలేదు. ఆ ఇంట కుప్పలుగా ఉన్న ఐశ్వర్యం అంటే శ్రీదేవికి మంట. ఐశ్వర్యంతో ఆనందం పొందవచ్చుననేది శ్రీదేవికి అనుభవం లేదు. ఈ ఐశ్వర్యమే తనకి పంజరం అని అభిప్రాయం. అమ్మగారు చూసి చూడకుండా బాగా కానుకలు ముట్టజెబుతుంది. అందువల్ల అందరికీ మంచిదైంది. అందరికీ అమ్మగారి బ్రతుకు మీద జాలి, మాటల్లో సానుభూతి జాలి వ్యక్తం చేస్తుంటారు. ఆ సానుభూతి శ్రీదేవిలో మంటను రేపుతోంది. ఆ జాలి విరక్తిని పెంపొందింపజేస్తోంది. ఈ విషయం ఎదుటివారికి తెలీదు. ఓ పక్క పెళ్లి కబుర్లు, మరో పక్క అమ్మగారి మంచితనం, ఇంకో పక్క అమ్మగారి మీద జాలి ఏకకాలంలో జోరుగా సాగుతున్నాయి. ఈ ఇంటికి శ్రీదేవి ఎంత చిన్నతనంలో పెళ్లై కోపరానికొచ్చింది. వెర్రిమగడి దాంపత్యం, సూరమ్మ గయ్యాళితనం, పుట్టింటి ముఖం తిరిగి చూడక నోచుకోకపోవడం, పునిస్త్రీతనంకైనా ఆ దేవుడి దయలేకపోవడం, ఇవన్నీ కూడా కబుర్లలో దొర్లాయి. వాళ్ల మాటలు శ్రీదేవిని బాధిస్తున్నాయి. అయినా నా ఎదుట ఇలాంటి మాటలు ఎత్తకండి అని అనలేకపోయింది. మేం కూడా చిన్న తిరుపతి వెళ్ళొస్తాం మీదయ్యా అంటూ పనివాళ్లలో 10 మంది అడిగారు. మేం కూడా ఓసారి వెళ్ళాలి నాంచుతూ మరికొందరు బయటపెట్టారు. అక్కడున్నవాళ్లంతా ఇంట్లో పనిచేసే నౌకర్లు, దాసీ మనుషులును. వంటకి, ఇల్లు సర్దడానికి, అవసరమైతే బయటకెళ్ళడానికి ఓ నౌకరుంటే చాలు, మిగిలిన అందరూ చిన్న తిరుపతి వెళ్ళిరండి, డబ్బునే ఇస్తాను అంది శ్రీదేవి. వాళ్ల కోరిక మన్నిస్తూ వాళ్ల ఆనందంలో తాను పాలు పంచుకుంటూ ఒక్కసారిగా అందరూ తమ సంతోషం జయ జయ ధ్వానాలు చేస్తూ ప్రకటించలేదు గాని మాటల్లో ప్రకటించారు. అందరికీ 2.5 రోజులు సెలవిచ్చింది. మధ్యాహ్నం నుంచే బయలుదేరి వెళ్లారు. ఇంట్లో 2 ఆడవాళ్లు, అందులో 1 ఆమె వంటావిడ, నౌకరు, దాసి 3 మిగిలారు. శ్రీదేవికి మధ్యాహ్నం నుంచి బాగుండలేదు. మేడ మీదకెళ్లి పడుకుంది. లంకంతింట్లో వంటగది దగ్గర వంటావిడ భాగ్యమ్మ పని చూసుకుంటోంది. దాసీది పెరట్లో పనిచేస్తోంది. నౌకరు వాకిట్లో కూర్చున్నాడు. ఇల్లంతా బౌరుమంటోంది. సాయంత్రమైంది. మబ్బులు బాగా పట్టినందువల్ల నలువైపులా చీకట్లు ఆక్రమించుకుని రాత్రినట్లుగా ఉంది. కుమారు ఉదయం నుంచి రాలేదు. పొలంలో విత్తనాలు చల్లాలి, కూలీలకు డబ్బివ్వాలి. శ్రీదేవి వద్దకొచ్చాడు. లెక్క చెప్పి డబ్బు తీసుకువెళ్ళాలి. శ్రీదేవి మేడ మీదున్నట్టు తెలిసి పైకి వెళ్ళాడు. కుమార్ శ్రీదేవి గదిలోకి వెళ్ళాడు. వెళ్లే ముందు గది బయటనుంచి అడగాలి, నే రావచ్చా అని. అన్ని గదుల్లో తిరిగే చనువుంది కాని అడగడం ధర్మం. కుమార్ చాలాసేపు గదిబయట గుమ్మం దగ్గర నుంచున్నాడు. గదిలో అలికిడి లేకపోవడంతో తొంగిచూశాడు. ఆ తర్వాతనే ధైర్యంగా లోపలకడుగుపెట్టాడు. శ్రీదేవి మానసికంగా చాలా బాధపడుతోంది. ఒంటరిగా పడుకుందేమో, ఇంట్లో ఉదయం పనివాళ్ల సంభాషణ, పెళ్లికొడుకు పెళ్లికూతురు సరసాలు,
తన గతం అన్నీ పదే పదే గుర్తుకొచ్చి మనసుని చిత్రహింసకు లోను చేస్తున్నాయి. అమల అమ్మమ్మగారి ఊరెళ్ళింది, వారమైంది రాలేదు. ఈ మధ్య అమల కూడా దూరం అవుతోంది. అరుంధత్తమ్మ సంతోషం కోసం శ్రీదేవి ఆ మాత్రం త్యాగం చేసింది. అమల ఓ నిమిషం దూరమైతే ఉండలేకపోతోంది. అరుంధత్తమ్మ ఓ పర్యాయం మాటల సందర్భంలో, ఒక్కగానొక్క బిడ్డవి, చిన్నతనానే పెళ్ళయి నాకు దూరం అయ్యావు. నీ పోలికలే పుణికిపుచ్చుకున్న అమల నా ఇంట్లో నా కళ్ళముందు తిరుగాడుతుంటే నా బిడ్డ నా కళ్ళముందు తిరుగుతున్నట్లుంది. నా పిల్ల నాకు దూరం కాలేదు అనిపిస్తోంది. అమలలో నిన్ను చూసుకుంటున్నానమ్మా. నువ్వు ఆడించోటే ఆడుతోంది, నువ్వు తిరుగాడించోట్లే నట్టింట తిరుగాడుతోంది. నాకు సుఖము శాంతి నా మనవరాలు ఇస్తోంది అంటూ శ్రీదేవి ముందు చెప్పుకుంది. తల్లి ముఖంలో వెర్రి ఆనందం చూసి మనసు తృప్తిగా సంతోషించలేదు, చివుక్కుమంది. అమ్మే సుఖపడింది కోపిష్టి భర్త. ఎంతో జాగ్రత్తగా ఉంటే తప్ప జరుగుబాటుగాని సంసారం. ఒక్కగానొక్క బిడ్డతను పెళ్ళయింది, అత్తవారింట్లో కాలు పెట్టింది, పుట్టింటి ముఖం చూడలేదు. తను సుఖంగా ఉన్నానన్న తృప్తి అమ్మకు లేదు. ఎలా ఉంటుంది, తన జీవితమంతా కళ్ళారా చూసిందామె. అమ్మ రుణం జీవితాంతం తీర్చుకోలేందంటారు. కనీసం తను తల్లికేం చేయలేకపోయినా అమలని మధ్య మధ్య తల్లి దగ్గర ఉంచుతుంటే అదే మహాభాగ్యం. కన్న తల్లి కోసం ఆ మాత్రం త్యాగం చేయలేదా? ఈ ఉద్దేశంతోనే శ్రీదేవి అమలని తల్లి దగ్గర ఉంచింది. గదిలోకొచ్చిన కుమారును గమనించే స్థితిలో లేదు శ్రీదేవి. మంచం మీద బోర్లా పడుకుని దిండు మీద ముఖం దాచుకుని కుమిలి కుమిలి ఏడుస్తోంది. దిండుని బిగించి పట్టుకున్న చేతులు, ఎక్కిళ్ల మధ్య ముఖం కదలక ఏడుపు తాలూక చిన్న ధ్వని శ్రీదేవి ఘోరంగా విలపిస్తోందని తెలియపరుస్తున్నాయి. శ్రీదేవి పరిస్థితి కుమార్ గ్రహించాడు. విశాలమైన పెద్ద మంచం, తెల్లటి పూలదుప్పటి, తెలుపు గ్లాస్కో చీర, పాలరాతి శిల్పంలాంటి శ్రీదేవి. అందాల సరోవరంలో హంసలా ఉంది. మంచం మీద బోర్లా పడుకోవడం వల్ల చీర రవిక మధ్యనున్న వీపు కనిపిస్తోంది. ఆ ఉదయమే తలారా స్నానం చేసింది. తలముడి గట్టిగా పెట్టుకోలేదేమో, కురులు విడిపోయి సగం భుజాన్ని ముఖాన్ని కప్పేస్తూ బయటనుంచొచ్చే గాలికి అల్లల్లాడుతున్నాయి. శ్రీదేవి ధరించిన వస్త్రాలు మల్లెపూల వలె కురులు నల్లతాచులను బోలి కుమార్ కళ్లకు కనిపించాయి. తనొచ్చిన గుర్తుగా చిన్నగా దగ్గాడు కుమార్. శ్రీదేవి వినిపించుకోలేదు. కుమార్ శ్రీదేవితో గౌరవంగా మీరు అని సంబోధిస్తూ మాట్లాడతాడుగాని అమ్మగారు అండవు. ఇప్పుడు శ్రీదేవిని ఎలా పిలవాలో తెలియలేదు. కొంచెం గట్టిగా తానొచ్చిన గుర్తుగా దగ్గాడు ఈ తఫా. శ్రీదేవి వింది. ఎవరొచ్చారో తెలియలేదు. తన ఏడుపు ఎవరో వినడం ఇష్టంలేక ముఖం దిండు మీద నుంచి ఎత్తకుండానే ఎవరు అంది. కంఠం బొంగురుగా వచ్చింది. కుమార్ మాట్లాడలేదు. రెండు గుటకలు మింగాడు. కొద్దిగా తలెత్తి చూసింది. మంచానికి చాలా దగ్గరగా కుమార్ని చూసి గాబరాతో లేచి కూర్చుంది. శ్రీదేవి తనను తాను చూసుకోలేదు. పమిట జారిపోయింది. కుమారు చూపులు పక్కకి తిరగలేదు. శ్రీదేవి గ్రహించుకుని చటుక్కున పమిట సరిచేసుకుంది. కుమారు చూపులు శ్రీదేవి ముఖం మీద నిలిచాయి. ఇదంతా చాలా త్వరితంగా జరిగిపోయింది. శ్రీదేవికి బాధ సిగ్గు కలిగాయి. తను ఏడుస్తుండగా కుమారు చూశాడు. అడగకుండా కుమారు గదిలోకి రావడం ఏమిటి, తనని ఈ స్థితిలో చూడడం ఏమిటి? శ్రీదేవి ఈ మాట ఏమని అడుగుతుంది? ఏదో అడగబోయే లోపల ఆ అవకాశం ఇవ్వకుండా కుమారు నోరు తెరిచాడు. నేను మిమ్మల్ని పిలిచాను, మీరు పలకలేదు. మీరు రోధిస్తున్న ధ్వని మనసుని కలిచివేస్తూ అక్కడిదాకా వినిపించింది. భగవంతుడు నిర్దయుడు, ఏ పాపం చేశారని మీకు శిక్ష. నా చేతిలోనే శక్తుంటే మీరలా కుమిలి కుమిలి ఏడుస్తుంటే చూస్తూ ఊరుకునేవాణ్ణా? అయ్యో, నేను మీకన్నా చిన్నవాణ్ణయ్యాను, ఎలా ఓదార్చను, ఏమని ఓదార్చను? మీరు ఏడొద్దు, నేను చూడలేను. అదిగో మళ్ళీ కళ్ళు నీళ్లతో నిండుతున్నాయి. భగవంతుడికి నిండా పక్షపాత బుద్ధి. సుకుమారైన మిమ్మల్ని ఇన్ని కష్టాలకు గురిచేయడానికి, ఇంతగా ఏడిపించడానికి ఎలా మనసొప్పింది? అరే, మళ్ళీ ఏడుస్తున్నారా? నేను చూడలేను, ప్లీజ్ ఆపేసేయండి. మీరలా ఏడిస్తే నేనిక్కడే తల పగలగొట్టుకుని చేస్తాను. కుమార్ ఆవేశంగా ఓ అడుగు ముందుకే సన్నాడు. కుమార్ మాటలు ఓదార్పుగా వినిపించాయి శ్రీదేవికి. దుఃఖం రెట్టింపైంది. దోసిట్లో ముఖం దాచుకుని ఏడుపు పైకి రాకుండా వ్యర్థ ప్రయత్నం చేస్తోంది. కుమార్ ముందుకొచ్చి శ్రీదేవి రెండు చేతులు పట్టుకున్నాడు. ఏడుస్తున్నారా? జాలిగా అడిగాడు. ఎవరైనా ఏడుస్తున్నప్పుడు ఏడుస్తున్నారా అంటే దుఃఖం రెట్టింపవుతుంది. శ్రీదేవి దుఃఖం పెరిగింది. వదులు కుమార్, నా చేతులు వదిలే, నాలాంటి పాపి కుమిలి కుమిలి చావాల్సిందే అంది. మీరు పాప ఎవరా మాటంది? మల్లెపూలా పుట్టడం మీ తప్ప, మీ చేతులారా ఏ పాపం చేయకపోయినా పంజరంలో పక్షిలా పడుండడం మీ తప్ప. ఏం చేశారని మీకీ శాపం? మీ బాధ మీ గాథ నాకు తెలుసు శ్రీదేవి. నేను చిన్నవాణ్ణి, ఏం చెప్పి ఓదార్చగలను? ఏం చేసి బాధను తొలగించగలను చెప్పండి శ్రీదేవి. అన్నింటికీ సిద్ధంగా మీ దాసుడు మీ ముందే ఉన్నాడు.
నేను మీకన్నా ముందే పుట్టుంటే ఈ నల్లని కురులు మల్లెపూలకు నోచుకోకుండా పచ్చని వదనం ఎర్రని కుంకుంబొట్టుకు దూరమయ్యి జలతారు చీరల స్థానంలో తెల్లబట్లు ఓ చూస్తూ ఊరుకునేవాణ్ణా? తగ్గు స్వరంతో అంటూ కుమార్ శ్రీదేవి చేతుల మీద నుంచి తన చేతుల్ని పైకి పోనిచ్చి జబ్బలు పట్టుకున్నాడు. తక్కున దగ్గరకు లాక్కుని శ్రీదేవి ముఖం మీదకు తన ముఖం చేర్చి పెదవులతో బుగ్గలపై జాలువారే కన్నిటిని అద్దుకున్నాడు. ఉక్కు కడ్డీల్లాంటి కుమారు చేతుల్లో నిర్జీవ ప్రతిమలా ఉండిపోయింది శ్రీదేవి. కుమారు శ్వాస వెచ్చగా ముఖాన తగులుతుంటే చలనం వచ్చింది. శరీరమంతా గగురు పొడిచింది. వదులు కుమార్, నిస్సహాయురాల్లా అంది. శరీరం మాట వినడం లేదు. కుమార్ స్పర్శ ఉగాది పచ్చళ్లా ఉంది. తీపి మధురంగా ఉంది. చేదు ఇది తప్పు అంటోంది. వగరు ఇది కాని పని అంటోంది. పులుపు రుచిరుచిగా ఉంది. నాలుగు కలిసిన ఉగాది పచ్చడి తినడానికి నోరు ఊరుతూనే ఉంటుంది. అలా ఉంది శ్రీదేవి మనసు. సమయం సద్వినియోగం చేసుకోగల నేర్పు కుమార్కుంది. శ్రీదేవిని తన బాహుల్లో బలంగా బంధించి పెదవులపై పెదవులు చేర్చాడు. తప్పుల మధ్య నలిగిపోతోంది శ్రీదేవి. ఎవరూ లేనప్పుడు కుమార్ శ్రీదేవిని దేవి అని పిలుస్తాడు. శ్రీదేవికి ఆ పిలుపు మధురాతి మధురంగానే ఉంది. అందువల్ల వలదని వారించలేదు. శ్రీ అంటే బాధపడేదేమో. పవిత్రంగా ప్రేమగా తల్లి తండ్రి అలాగే పిలిచారు. సుబ్బరాజు చీదేవి అంటూ ఆ పేరుని వికారం చేశాడు. కుమార్ సరైన పదప్రయోగంతో దేవి అంటున్నాడు. శ్రీదేవిలో ఎంతో మార్పు వచ్చింది. దొంగకుడు తింటున్నానని వేదన, కడుపు నుండి ఆకలి తీరుతున్న తృప్తి రెండూ చోటు చేసుకున్నాయి. మలినం ఓసారైనా పదిసార్లైనా ఒకటే. మలినం మలినమే. దాని గురించి చింతించడం అవివేకం అనుకునే వరకు వచ్చింది. కుమార్ మేనేజర్గా తన హద్దు దాటక సక్రమంగా పనిచేసుకుపోతున్నాడు. శ్రీదేవి ముందు అతి చనువుగా ప్రవర్తించడం లేదు. లొంగొచ్చిన ఆడది కదా అని అధికారం చలాయించడానికి ప్రయత్నించడం లేదు. అలా చేస్తే శ్రీదేవి కోపానికి దాసుడయ్యేవాడు కాదు కాబట్టే అభిమానానికి దాసుడయ్యాడు. ఎలా మాట్లాడితే ఎదుటివాళ్లు వింటారు, ఎలా ప్రవర్తిస్తే ఎదుటివాళ్లు మెచ్చుకుంటారు, ఏం చేస్తే ఎదుటివారికి ఆప్తులవుతారు. ఈ విద్య నేర్చుకుంటే వచ్చేది కాదు, వస్తుత పుటకునుంచి రావాలి. ఈ విషయంలో చతురుడు కుమారు. సమయం వచ్చిందాక ఓర్పు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నేర్పు రెండూ కుమార్లో సమానంగా ఉన్నాయి. ఇదివరకు శ్రీదేవి గదిలో రాత్రులు చాపపరుచుకుని దాసీది పడుకునేది. ఇప్పుడు దాసీదాని పడక వసారాలోకి మారింది. శ్రీదేవి నౌకర్లతో దాసీలతో కబుర్లు చెప్పడం లేదు. ఏదో ఒక పుస్తకం పుచ్చుకుని చదువుకుంటోంది. శ్రీదేవిలో వచ్చిన మార్పు అంతా గమనించారు గాని కారణం గ్రహించలేదు. శ్రీదేవి కుమార్ అందరెదుట హద్దుమీరి ప్రవర్తించడం లేదు. వీలైనప్పుడు వారానికి ఒకసారో రెండుసార్లో కలుసుకుంటున్నారు. దీనివల్ల నలుగురి కంటాపడే ప్రమాదం లేదు. నాలుగు రోజుల విరహం తర్వాత కలుసుకున్న మధురానుభూతి అవగాహన అవుతోంది.